అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం తండ్రి ఆస్తిలో కుమార్తెకు హక్కు ఉందా లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన జడ్జిమెంట్ మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈరోజు కూతురికి తండ్రితో ఆస్తిలో హక్కు ఉందా లేదా అనే దాన్ని పరిశీలించే ముందుగా ఈరోజు ఎవరైతే చూస్తున్నారో ఈ లా సోషల్ మీడియా చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ముందు మేము చేయబోయేటటువంటి నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. ఈరోజు అంశం తండ్రి ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కు ఉందా లేదా అనే దాని మీద మనం చూస్తే ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి జడ్జిమెంట్ను కనుక పరిశీలించినప్పుడు మహిళల ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కీలక తీర్పును ఈరోజు వెలువరించింది. సవరించినటువంటి హిందూ వారసత్వ చట్టం బిడ్డలకు కొడుకుతో పాటు సమాన హక్కులు ఆస్తి హక్కు ఇచ్చేటటువంటి కీలకమైన తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం సవరణ చట్టం 2005 తీసుకున్నట్టయితే అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ వారికి తల్లిదండ్రులపై ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల యొక్క ధర్మాసనం ఈ కీలకమైనటువంటి తీర్పును ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా హిందూ వారసత్వ చట్టంలోని 2005 సవరణ ప్రకారం ఒక కుమార్తె తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని ఖచ్చితమైనటువంటి తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా ఇంతవరకు ఆస్తి హక్కులో పోరాటం చేస్తున్నటువంటి ఎంతో మంది ఆడబిడ్డలకు ఉపశమనం జరిగేటట్టుగా సవరణ సమయంలో 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకి వారసత్వ హక్కులను ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పాటు 2005లో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తండ్రి చనిపోతే సోదరుల ఆస్తిలో వాటా నివారించడంపై దాఖలైనటువంటి పిటిషన్ను తీసుకున్నటువంటి త్రిసభ్య ధర్మాసనం దీనిమైనటువంటి స్పష్టమైనటువంటి కీలకమైనటువంటి జడ్జిమెంట్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఆడపిల్లకి వచ్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉందో తండ్రికి సంబంధించిన ఆస్తుల్లో పైనటువంటి ఆస్తులను వాళ్ళు పొందే హక్కును ఈరోజు వారు పొందగలుగుతున్నారు. జడ్జిమెంట్ ఈరోజు రిలీజ్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆడపిల్లలకు ఆస్తి హక్కులో సమానమైనటువంటి భాగాన్ని అందించడంతో పాటు వారికి తన తండ్రి యొక్క ఆస్తులతో పాటు పూర్తి స్థాయి స్వేచ్ఛ హక్కులను కూడా ఆస్తులపై అందించడం ఈరోజు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం జరిగిందని తెలియజేస్తున్నాను.